పవన్ గారు, ఇప్పుడు ఈ వైఎస్ఆర్ గవర్నమెంట్ 5 ఏళ్ల పాలనలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి కుటుంబం, ఆయన ఆధ్వర్యంలో మొత్తం కాకినాడ పోర్ట్ నుంచి రేషన్ బియ్యం ఎక్స్పోర్ట్ అయిందని అన్ని పార్టీలు కూడా నిత్యం నిరంతరం ఆరోపణలు ఇచ్చినాయి. ఇప్పుడు ఎవరు, మీరు కూటమి ప్రభుత్వం ఇచ్చిన 6 నెలల తర్వాత ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేస్తుంది ఎవరు రేషన్ బియ్యం? కీలక సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు? ఎప్పుడు కనుక్కుంటారు? అట్లా మనోహర్ గారు ఇక్కడ పర్యటనకు వచ్చినప్పుడు సిఐడి ఎంక్వైరీ వేస్తాం, ఇక్కడ నుంచి ఎవరు చేస్తారు, ఎప్పుడు వేస్తారు? ఇది గత ఇప్పుడు మేము పట్టుకుంది ఏంటంటే, ఇది ఎలా ఉన్నాయంటే డైరెక్ట్ కింగ్ పిన్స్ ఎలా ఉన్నారంటే వాళ్ళ కంపెనీస్ ఉన్నాయి. వీళ్ళు ఎలా అంటే, ఇది ఒక కార్టెల్. ఇది ఇట్స్ నాట్ వన్స్ ఒక సింగిల్ గా మెయింటైన్ చేస్తున్నారేమో కానీ ఇట్స్ అ కార్టెల్. దాదాపు మేము చూస్తుంటేనే 16 దాకా 16 కంపెనీస్, దాంట్లో మీరు చెప్పిన వ్యక్తి కంపెనీ కూడా ఉందని చెప్తా ఉన్నారు. నాకు యాజ్ అంటూ నాకు కూర్చోబెట్టేది సమ్ మానసర్ ట్రేడింగ్ కంపెనీ, అది వాళ్ళ బ్రదర్దని చెప్తానో నాకు తెలియదు. ఇది నేను నా ఉద్దేశం ఏంటంటే, ఇది ఒక వ్యక్తికి సంబంధించింది కాదు, ఒక వ్యక్తిని టార్గెట్ చేస్తుంది కాదు, ఇది ఎంటైర్ ఈ నెట్వర్కింగ్ని బ్రేక్ డౌన్ చేయాలి దీన్ని. అలాగే మేము ఇప్పుడు ఇది మీకు ఎందుకు ఉందంటే, ఏదైనా ముందుకు వెళ్ళనివ్వట్లే, ఇక్కడ ఉన్న అధికార యంత్రాంగంలో కూడా కొంత ప్రక్షాళన జరగాలి. చాలా బలంగా గార్డ్ చేస్తాను, ఎవరో తెలియట్లేదు కానీ ఇంకా నేను ఇప్పుడు దాకా దీని మీద దృష్టి సారించలేదు. నా చేతి లేదు, మనోహర్ గారి చేతిలో. సిఐడి చెప్తాను ఇప్పుడు నేను మీకు తెలుసు కదా, వెన్ ఐ గివ్ ఎ వర్డ్ ఐ వాంట్ టేక్ ఎ వెరీ స్టర్న్ యాక్షన్. నేను నా మాటకు నేను కట్టుబడి, ఎందుకంటే లా అండ్ ఆర్డర్ నా చేతిలో లేదు. లా అండ్ ఆర్డర్ నా ఎందుకు మీకు ఎగ్జాక్ట్ ఈ టైం లైన్లో నేను ఇస్తాను అని చెప్పే దగ్గర నా దగ్గర ఆ అధికారం నా దగ్గర లేదు. నా దగ్గర ఏముందంటే, ఇది కూర్చో విల్ బ్రాడ్ దెమ్ విల్ బ్రింగ్ దెమ్ టు జస్టిస్. అది సిఐడియా, సిఐడికి మించి ఉండాలా లేదంటే విల్ ఐ అపీల్ టు సిబిఐ, ఇవన్నీ మేము అంతర్గతంగా క్యాబినెట్లో తీసుకున్న నిర్ణయాలు. అందువల్ల కేవలం మీరు సిఐడికి పరిమితం చేస్తే సిఐడికి దాటి వెళ్ళాలా, ఎందుకంటే అసలు టోటల్గా మారిటైమ్ సెక్యూరిటీ ఇష్యూస్ ఏమున్నాయి ఇది చాలా కొంచెం పెద్ద స్థాయిలో చూడాలి. డీజిల్ అదే చెప్తున్నాను, ఇది అది మీకు ఫ్రీ ఫర్ ఆల్ అయిపోయింది చెప్తాను కదా, డీజిల్ కుంభకోణాలు జరుగుతూ ఉన్నాయి. ఇది అన్ని రకాలుగా దీన్ని ఒకసారి ఒక చాలా సునిశ్చితమైన పరిశోధన జరగాలి దీని మీద. దాంట్లో ఉన్నాను ట్యాంకరేజ్ బోర్డు, స్టేట్ గవర్నమెంట్ కూడా బాధ్యత ఉంది, స్టేట్ గవర్నమెంట్ కూడా దాని రెజ్యూమెస్ డైరెక్టర్ కూడా కేవలం సెంట్రల్ గవర్నమెంట్ సంబంధం లేదు, ఇది ప్యూర్లీ స్టేట్ కంట్రోల్లో ఉంది. స్టేట్ కంట్రోల్ పోర్ట్, స్టేట్ సంబంధించిన పోర్ట్ అధికారులు ఒకరు ఉన్నారు, నేను వాళ్ళు కూడా పిలిపి మేము మీరు వస్తేనే ఆయన కనబడలేదంటే మీకు మీకు అదే చెప్తున్నాను కదా, మీ అంటే నన్ను డెస్క్ మీకు నేను ఎందుకు ఇంత మొత్తుకున్నాను వచ్చి నన్ను రాకుండా చేయడానికి సర్వసా ఇంకా నాకు విసుగొచ్చి ఇక నాలాంటి వ్యక్తిని రానివ్వట్లేదండి. ఇది ఎంత డీప్ రూటెడ్ వ్యవస్థ, దీన్ని అంటే ఎంత కుళ్ళు పట్టేస్తుందో ఈ వ్యవస్థకి, పర్టికులర్ ఈ రైస్ స్మగ్లింగ్ సంబంధించి దీని ప్రక్షాళన జరగాలని కోరుకుంటున్నాను. అక్కడ సౌత్ ఆఫ్రికాలో వాళ్ళది స్టేపుల్ డైట్ రైస్, అది వాళ్ళకి పాపం నిజంగా చెప్పాలంటే వాళ్ళకి సబ్స్టాండర్డ్ రైస్ పంపిస్తున్నాం. ఇష్యూ నాకు ఇది బాగా తెలుసు అండి, ఇది తినని బియ్యం. ప్రాబ్లం ఏమవుతుందంటే ఎవరు తినని బియ్యం, ఇది కేవలం ఇది నా ఉద్దేశంలో నేను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి, ఎట్లా ముఖ్యమంత్రి గారి దృష్టికి ఎలాగే తీసుకెళ్తాను, కానీ కేంద్ర ప్రభుత్వం దృష్టికి మీరు అంటే ఇది ఒక రూల్ అయిపోయింది. చెప్పండి సార్, రూల్ మీరు చెప్పండి. మనం ఇందా పొద్దున మాట్లాడుకుంది ఎన్ఎఫ్ఎస్ఏ ఆ చట్టం వచ్చిన తర్వాత ప్రభుత్వం పైన ఆబ్లిగేషన్ ఉంది, మనం ఖచ్చితంగా మనం ప్రతి కుటుంబానికి ఆహార ధాన్యాలు అందించే బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. ఎన్ఎఫ్ఎస్ఏ చట్టం రాకుండా ముందు మీరు అనేది డైరెక్ట్గా మనం క్యాష్ డిస్ట్రిబ్యూషన్ చేయొచ్చు, కానీ ఎన్ఎఫ్ఎస్ఏ చట్టం వచ్చినాక ఆ బాధ్యత మనపైన పడింది, ప్రభుత్వం పైన తప్పకుండా. ఇందాక కూడా ఇక్కడికి వస్తున్నప్పుడు కూడా డిప్యూటీ సీఎం గారు అదే మాట అన్నారు, మీరు అన్న మాట అన్నారు డబ్బులు ఇవ్వచ్చా అంటే మీకు వచ్చిన ప్రశ్న నాకు వచ్చింది. నేను వెళ్ళి మీ అందరి ముందు మీ అందరి సమక్షంలో వెళ్తే నేను షిప్ లోకి వెళ్ళిన దీన్ని బట్టి హౌ డీప్ ఇట్ ఈస్.